లో ఏదో పరిణామాలు మాత్రం రకరకాలుగా మారుతుంది. ఒకటి ఇమ్రాన్ ఖాన్ గద్దె దించడం కోసం జరుగుతున్న ఉద్యమం ఒక ఎత్తు అయితే, మొన్న మన మిస్సైల్ దారి తప్పి అక్కడికి వెళ్ళడం, వితౌట్ వార్ హెడ్ పడటం, దాని మీద పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేయడం, మేము ఇక్కడ కోర్టు మార్షల్ చేస్తున్నామని చెప్పడం అక్కడితో అయిపోయింది. రెండో వైపున ఈలోపు ఇరాన్ నుంచి ఒక రాకెట్ వెళ్ళి అక్కడ పడింది, మిస్సైల్ వెళ్ళి అక్కడ పడింది, అది కూడా దారి తప్పింది, మిస్ అయిందని చెప్పారు. దానికి వార్ హెడ్ లేకపోవడం సంతోషించారు. అయితే ఈలోపు పన్షీర్ ప్రావిన్స్ ఏదైతే తీవ్రవాదులకి స్వర్గం, ఓ రకంగా చెప్పాలంటే తాలిబన్లతో లింకులు ఉన్నటువంటి బ్యాచ్లన్నీ ఉండేటువంటి ప్రాంతంలో ఒక క్రూయిజ్ క్షిపణిని పాకిస్తాన్లోని పన్షీర్ ప్రావిన్స్ మీదన ఇరాన్ ప్రయోగించింది. అయితే అది కూడా దారి తప్పినే అన్నటువంటి మాటే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అయితే దీంట్లో కనబడేటువంటిది ఎక్కడ జరిగింది, వీటి వెనకాల ఉన్నటువంటి వైనం ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, వరుసగా ప్రత్యేకించి పాకిస్తాన్లోనే ఉన్నటువంటి ప్రదేశాల మీదనే ఎలాగ పడతా ఉన్నాయి, ఎందుకు పడుతున్నాయి అన్నటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయి కూర్చుంది. దానికి కారణాలు మాత్రం వీళ్ళెవరూ చెప్పకపోవడం అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది. అటు భారతదేశము దారి తప్పిందండి, ఇరాను దారి తప్పిందండి, పాకిస్తాన్ అయితే మొన్న బాలాకోట్ తరహాలో ఏదో జరిగింది అన్నటువంటి ప్రచారం సందర్భంలో ఏం జరిగిందన్నది మాత్రం చెప్పలేకపోతుంది. అది ఇప్పుడు పెద్ద మీమాంస అవుతుంది. ఇక రేపు మాపు గవర్నమెంట్ గద్దె దిగితేనో, లేకపోతే ఇమ్రాన్ మళ్ళీ ఇమ్రాన్ బాయ్ని తర్వాత ఏమన్నా లెక్కలు చెప్తాడో చూడాల్సి ఉంది.